వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రావులమ్మ నగర్లోని కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఇంటి వద్ద నుండి జగ్గంపేట సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేస్తూ బయలుదేరిన టీడీపీ శ్రేణులు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఎస్ఐ లక్ష్మీకాంతం అడ్డుకున్నారు. హైవే సర్వీస్ రోడ్డులోనే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్ అప్పలరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, చదరం చంటిబాబు, జీను మణిబాబు, పాన్రంగి రాంబాబు, అడబాల వెంకటేశ్వరరావు, కుర్లా చిన్నబాబు, కుదప వాసు, గూఢాల రాంబాబు, పీలా మహేష్, సాంబత్తుల చంద్రశేఖర్, కొలుకులూరి కృష్ణంరాజు, కాకిలేటి బుజ్జి, ముత్యాల సత్యనారాయణ, వేమలకొండ జోగారావు, చెలికాని హరి, కాకిలేటి రాయుడు, వైభోగుల కొండబాబు, కంబిల వెంకటేశ్వరరావు, కందుల సత్యనారాయణ, పాన్రంగి అచ్చారావు, ఎండి కాజా, ఆకుమర్తి గణేష్, జ్యోతుల నాగబాబు, జ్యోతుల సత్యమూర్తి, నకిరెడ్డి సూర్యావతి, ఎస్వి ప్రసాద్, కాకరపల్లి కామేష్, పైడిపాల సూరిబాబు, కొండ్రూతు సూర్యకృష్ణ, కొండ్రూతు శ్రీను, పలివెల యేసురాజు, బిక్కిన బాబీ, కమ్మిల దుర్గాప్రసాద్, కాన్రేగుల దొరబాబు, రీసు రమణ, కొప్పు తాతారావు, గొర్రెల వీరబాబు, నానిరాజు, దంట లోవప్రసాద్, అడప తాతాజీ, సాంబత్తుల రాజేష్, పాలు బాబు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్నటి రోజున అసెంబ్లీలో జరిగిన విషయం చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం యావత్తు కూడా తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక మహిళా చోదరులు ఉండి ఎవరవనవుడు కూడా ఒక పేపర్ చోదరులు టీవీ చూడడం కూడా ఇవాళ బాధపడి ఇబ్బందుల్లో ఇవాళ గతలంతా కూడా రోడ్డెక్కడం జరిగింది. దీంట్లో భాగంగానే జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జ్యోతులు మరి పిలుపు మేరకు అదే జ్యోతుల మన జ్యోతుల నవీన్ పిలుపు మేరకు ఇవాళ మేమంతా కూడా జగ్గంపేట మండలం నుంచి రోడ్డెక్కడం జరిగింది. మరి ఏదైతే ఒక మహిళని
ఒక ఏదైతే మరి చంద్రబాబు నాయుడు భార్య ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు ఆవిడ ఆవిడ రాజకీయ సంబంధం లేదు ఆవిడకి ఆవిడ ఒక వ్యాపారస్త ఒక ఇండియాలో భారతదేశంలోనే మంచి అవార్డులు తీసుకున్నటువంటి ఒక వ్యాపార వ్యవస్థ మరి ఏదైతే ఇంటి రామ కూతురు ఆవిడ మరి అటువంటి అప్పుడు కూడా రాజకీయాలు కాలేదు మరి అటువంటి మరి వ్యక్తి మీద ఒక మహిళా సోదరి మీద చాలా అసహ్యంగా వాళ్ళే కాపు కులం వల్ల అతనికి పదవి రావడం జరిగింది అటువంటి కాపులు తిట్టి మరి క్షమాపణ చెప్పిన ఒక నాయకుల అటువంటి వాడు అలాగే నాడిగా చరిత్ర మనందరూ తెలుసు అందరికీ అటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ అలసేపు తిట్టించి మరి ఈయన ఎకెకల నవ్వటం మరి ఎకిలుగా నవ్వటం జగన్ గారు సీఎం గారు దెబ్బలాడటం కదా వాళ్ళని తప్పని చెప్పి అసెంబ్లీలో తప్పని చెప్పి చెప్పడం కాదు మరి 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం తప్పలేదు రాజకీయాల్లో వంద అనుకుంటాం వాళ్ళ భార్యకి ఎటువంటి సంబంధం లేనివంటి మరి మరి భార్య గురించి మాట్లాడటం అంటే చాలా మనస్తాపం నేను కూడా మరి టీవీ చూసి చాలా మనస్తాపం చెందడం జరిగింది మరి ఇదే రీతిలో రాష్ట్ర రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి మరి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా దారుణంతో నడుచుకుంటూ ఉంది మరి నిన్న అసెంబ్లీ పెట్టడం జరిగింది అసెంబ్లీలో మరి 40 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి భారతదేశంలోనే చక్రం తిప్పి మరి బిల్ క్లింటన్ వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు లేడనిపించుకున్నటువంటి నాయకుడిని నిన్న కించపరచుకొని జరిగింది వైఎస్ఆర్సీపీ అంతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజునే అక్కడ కొంతమంది మరి ఈ రోజునే అక్కడ ఏమైనా విమర్శించుకోవాలి తప్ప ఇంటికాడ ఉన్నటువంటి గృహిణుల్ని మహిళా జాతిని చాలా ఏనాధిహేనంగా మాట్లాడారు. మరి వాటి కన్నది తల్లి కాదా చెల్లి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా వాళ్ళని. మరి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్యలు లేరా వాళ్ళ తల్లులు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడటం మరి చాలా దారుణాదారుణం చేయటం ఎక్కడ ఎంతో పౌరుషంగా ఎంతో ధైర్యంగా ఎంతో ధైర్యం చెప్పి ఓదార్చేటువంటి వ్యక్తి కళ్ళంత నీళ్లు పెట్టాడంటే దానికి కోపంతో కొట్టాలి. శాసనసభలో మరి అటువంటి అఘాయిత్యాలు చేయటం సంస్కృతి కాక కుక్క తెరపక కుక్కను ఏడ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కూడా సర్వసభ్య మరి సర్వసభ్య సమాజం అంతా కూడా తల సిగ్గుతో తల దించుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే రాష్ట్ర మహిళల్ని మరి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎవరైనా అమ్మాలి అంటే మరి దాన్ని పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.